నా రోజుల నుంచి ఉన్నాయి. పలానా ప్రొడ్యూసర్ మనం డేట్లు ఇచ్చామంటే ఆ సినిమా కరెక్ట్గా తీయగలడా లేదా సరిగ్గా మార్కెటింగ్ చేయగలడా లేదా అనేది డౌట్ ఉంటుందో తప్పలేదు. అది ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకునే రోజుల్లో, కానీ వాళ్ళు పిక్ చేయటమే ముందు ప్రొడ్యూసర్ని పలానా ప్రొడ్యూసరు ఆహా పర్వాలా ఈయనకు ఒక 5 కోట్లు 10 కోట్లు లాస్ వచ్చినా తట్టుకోగలడు అటువంటి వాళ్ళని పెడుతున్నారు. ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు పలానా అని చెప్పకూడదమ్మా. వాళ్ళు డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారండి. ఇప్పుడు శంకర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నిన్న రిలీజ్ అయింది ఇండియన్, అవును భారతీయుడు టూ. ఆ రిపోర్ట్ ఏంటో నాకు తెలుసు. నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ శంకర్ మీద కంప్లైంట్ పెట్టారు. ఇది ఒక బడ్జెట్ మాకు రిటర్న్గా అగ్రిమెంట్ ఇచ్చి అనుకున్న బడ్జెట్ ఖర్చు అయిపోయింది, సినిమా 70% కూడా అవ్వలేదు, ఇంకా కంప్లీట్ చేయాలంటే నాకు కార్పొరేట్ పర్మిషన్ ఇస్తే కానీ నెక్స్ట్ షూటింగ్ ప్లాన్ చేయను అని కండిషన్ పెడితే ఆ ప్రొడ్యూసరు లండన్ సుభాస్కర్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది ఏం చేయాలంటే మరి ఏం చేయమంటారన్న, మేము కంప్లైంట్ పంపిస్తాం మీరు టేకప్ చేయండి అన్న. చేశాను, వాళ్ళని పిలిపించాం మాట్లాడాం. తర్వాత వాళ్ళు మళ్ళీ డైరెక్టర్తో గొడవ ఎందుకులేని కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక బడ్జెట్ అనుకుని కంప్లీట్ చేసి ఆ అనుకున్న బడ్జెట్లో కూడా అవలా. తర్వాత 236 కోట్లు అగ్రిమెంట్, 230 తర్వాత ఇంకొక 150 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చేటట్టు ఆ సినిమా కంప్లీట్ చేయడానికి. అది కూడా అయిన తర్వాత ఇప్పుడు 600 దాకా అయిందని అంటున్నారు. అది అంతవరకు నిజం ఆ పెట్టిన నిర్మాతకు తెలియాలి, తీసిన దర్శకుడికి తెలియాలి. అలాంటి సినిమా 6 ఏళ్ళు పట్టిందమ్మా. 6 సంవత్సరాలు సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి లైకా ప్రొడక్షన్స్ కాబట్టి వాళ్ళు ఏదో లండన్ నుంచి డబ్బులు పంపిస్తున్నారు, ఇక్కడ ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు సినిమా తీస్తున్నారు, శంకర్ ఇష్టం వచ్చినట్టు తీస్తున్నాడు. తీస్తూ ఉంటే కంప్లీట్ మధ్యలో పాండమిక్ వచ్చింది, అఫ్కోర్స్ ఒక 2 ఇయర్స్ పోయింది. ఆ టైంలోనే ఈ కంప్లైంట్ ఇదంతా వచ్చింది. తర్వాత అప్పటికి ఆ పాండమిక్లో ఆ సినిమాలో యాక్ట్ చేసిన 5 ఆర్టిస్టులు చనిపోయారు, ఇంక్లూడింగ్ వివేక్, మెయిన్ క్యారెక్టర్ వేసే వివేక్తో సహా చనిపోయారు, 5 చనిపోయారు పాండమిక్లో. అది మార్చి ఇది మార్చి కథ మార్చి మళ్ళా ఎట్టాగొట్టా కంప్లీట్ చేసి బయట. నేను ఆ రోజున వాళ్ళకి లైకా ప్రొడక్షన్స్కి ఒకే ఒక సలహా చెప్పా, ఇప్పటి వరకు మీరు 236 కోట్లు పెట్టామన్నారు, ఇది పోయిందనుకోండి మీరు ఫర్దర్గా పెట్టే ప్రతి రూపాయి లాసే వస్తుంది, జాగ్రత్త అన్న. నేను అంత వారం చేశాను వాళ్ళని కావాలంటే అడగండి. చేస్తే కాదు సార్ మాకు ప్రిస్టేజ్ ఆగిపోతే సినిమా బాగోదు, కమలాసన్ గారి సినిమా ప్లస్ మా బ్యానర్కి ఇమేజ్ అది ఇది అంటే సరే మీ ఇష్టం, కార్పొరేట్ పర్మిషన్ ఇచ్చారు సినిమా తీశారు, ఇది పరిస్థితి అది. ఇంకా దానికి ఇండియన్ 3 ఒకటి వస్తుంది మళ్ళా, మీరు అందరూ కాసుకోండి. రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? కథా కాకరకాయ లేదమ్మా. ఇప్పుడు అమ్మ మనం ఒక కథ అనుకుంటాం, కథకు తగ్గట్టు డైరెక్టర్ అనుకుంటాం, దానికి తగ్గట్టు ఆర్టిస్టులు అనుకుంటాం, వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. నేను సినిమా తీసే రోజుల్లో అమ్మ నా కథ మొత్తం డైలాగ్ వర్షన్తో సహా రెడీ అవ్వాలి, స్క్రిప్ట్ రీడింగ్ 2-3 సార్లు చేసేవాడిని. ఒక సినిమా చేస్తానే ఇంకో సినిమా పని చూసేవాడిని నేను. స్క్రిప్ట్ రీడింగ్ చూసుకుని లెంత్ చూసుకుని దీనికి కాస్ట్యూమ్స్, క్యారెక్టర్లు ఆర్టిస్టులు ఎవరు, దానికి ఆర్టిస్టులు కావాల్సిన కాస్ట్యూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగి ఎన్ని చేంజెస్ వస్తాయి, ఎంత కాస్ట్యూమ్స్ కావాలి, ఏం కావాలి, ఫుల్ పిక్చర్కి సరిపడ కాస్ట్యూమ్స్ రెడీగా ఉన్నాయి, ఫుల్ పిక్చర్కి సరిపడ ప్రాప్స్ రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీ చేసి వాళ్ళ పొరపాటున ఒక ఆర్టిస్ట్ రాలేదు ఏదో హెల్త్ ఇష్యూలో, ఆల్టర్నేట్ నా షూటింగ్ ఆగేది కాదమ్మా. ఆల్టర్నేటివ్ ఏంటి, పలానా పని ఇదే ఆర్టిస్టులతో వేరే సీను, దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ లేవు ప్రాప్స్ లేవు అని అనకుండా మొత్తం రెడీగా పెట్టేవాడిని. అన్నీ ప్రీప్లాన్డ్గా పెడితే 32 నుంచి 35 రోజులమ్మ నేను పర్ సినిమా, అంతకంటే ఎక్కువ షూటింగ్లు చేయలే. దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు గారు 3 వేషాలు ఒకే ఫ్రేమ్లో 3 రామారావు గారు కనబడతారు, 3 వేషాలు, ఆయన డైరెక్టరు ఆయనే ప్రొడ్యూసరు, అన్ని బాధ్యతలతో 45 రోజుల్లో ఆ సినిమా కంప్లీట్ చేశారు విత్ సో మచ్ ఇన్ కెమెరా వర్క్. గ్రాఫిక్స్ లేవు ఆ రోజుల్లో, మిచెల్ కెమెరాలో 3 రామారావు గారు ఫ్రేమ్లో ఒకేసారి కనపడేవాళ్ళు. ఆ సినిమా 45 రోజుల్లో రామారావు గారు చేశారు. ఒక డెడికేషన్ అమ్మ. అదే ఇవాళ 6 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వండి ఎవరైనా తీమనని చూద్దాం.
ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళ అంటే ఒక రకంగా మాట్లాడితే టెక్నికల్గా పెరిగిపోయింది, ఇండస్ట్రీ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. మీ కథలు పెరగలేదు కదా, మా అమ్మ అమ్మే నాన్న నాన్నే కదా, మీకు అయ్యే కథలు కదా. ఎట్టా చెప్తారో ద వే ఆఫ్ టెల్లింగ్. మీరు 100 కోట్లు రిస్క్ చేసి ఆ 100 వస్తాయా రావా అని భయపడే బదులు 10 కోట్లలో 10 సినిమాలు తీయండి. 10లో 5 సినిమాలు పోయినా 5 సినిమాలు మనం కాపాడతాయి. ఇట్లాంటి ఒక్క సినిమా పోతే మన గతేమాను? లైకా వాళ్ళు కాబట్టి తట్టుకున్నారమ్మా. అదే ఇంకొకటైతే ఈ మధ్య కాలంలో హైదరాబాద్కి సంబంధించి చిన్న చిత్రాలు లేవు, సింగిల్ స్క్రీన్స్లో మేము ఏం ప్రదర్శించుకోవట్లో తెలియట్లేదు, అందుకని మేము కొన్ని రోజులు బంద్ ఇస్తున్నాము, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొన్ని రోజులు పనిచేయవు అన్నారు. ఇదే రీజన్? ఇదే రీజన్, ఇదే అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంటలేదని చెప్పి అంటారు. చిన్న సినిమాలు ఇప్పుడు తమిళ్ మలయాళంలో చిన్న సినిమాలమ్మా, 10 కోట్లలో తీసిన సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తాను. ఏ ఆ మాత్రం తెలివితేటలు క్రియేటర్స్ మన దగ్గర లేరా? ఒకే డైరెక్టర్లో 10 మంది డైరెక్టర్ల మీదే పడాలి మనం. ఎవరికి ఒక హిట్ వస్తే ఆడ వెనకాల 10 మంది పడతారు. ఆడ అంతకుముందు ఒక ఫ్లాప్ తీసి ఉండొచ్చు, 2 ఫ్లాపులు తీసి ఉండొచ్చు. ఒక హిట్ రాగానే 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్తారు. ఒక హీరోకి ఒక హిట్ రాగానే 10 మంది బాబు 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 బాబు, అందరూ బాబులే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ ఎవరు డబ్బులు? ఎగ్జిబిటర్ థియేటర్ ఫీడింగ్ కోసం అడ్వాన్స్ ఇస్తాడమ్మా. వీళ్ళందరి దగ్గర అడ్వాన్సులు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తాడమ్మా. ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి హీరోకి, ప్రొడ్యూసర్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఇస్తాడు. అల్టిమేట్గా బెనిఫిట్ పొందేది వాళ్ళు, నష్టపోయేది వీళ్ళు, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. అట్లా ఎంతకాలం భరిస్తారు? వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలంటే ఎగ్జిబిటర్లు అడ్వాన్స్ ఇచ్చే పోస్టులో లేరు. ఎంత అడ్వాన్స్ ఇవ్వాలంటే నాకు 500 కోట్లు అయింది కాస్టు, దాని మీద 600 కోట్లకి నేను అమ్ముతాను సినిమా, 600 కోట్లలో అడ్వాన్స్ కావాలి. ఆ కొనుక్కున్న వాళ్ళు ఏదో ఎక్స్ట్రా వేసుకునే వాళ్ళు అడుగుతారు, ఇస్తే బ్లాక్ అయిపోతుంది. ఆ ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర రికవరీ లేదు. అందరూ లాస్ పోయారుగా. ఎక్కడికి వెళ్ళింది ఈ మూటలన్నీ అంటే ఒక చోటకి వెళ్ళినాయి, 2 చోట్లకి వెళ్ళినాయి. అట్లా సక్సెస్ రేట్ ఎంతమ్మా? మ్యాక్సిమం 5-7%. సంవత్సరానికి 200 సినిమాలు వస్తే 14-15 సినిమాల కంటే హిట్లు చూపించి ఎవరిదైనా కానీ, ఏ హీరోలు ఎవరిదైనా కానీ 200 సినిమాలు వస్తాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి. వాటిలో ఇండస్ట్రీని పోషించే చిన్న నిర్మాతలేగా. పెద్ద హీరోల సినిమాలు ఎన్ని వస్తాయి? ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడు, 20 మంది హీరోలు ఉన్నారు, 20 సినిమాలు. మిగతా 180 సినిమాలు ఎవరు? చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలేగా.